ఈరోజు కథ మహత్తర మూలిక సోమశేఖరుడు అనే యువకుడు చాలా కాలం తన అవ్వరెక్కల కష్టంతో పెరిగి ఆమె పోగానే దిక్కు దారి లేనివాడైపోయాడు ఆ ఊళ్ళోనే రామయ్య తాత అనే వైద్యుడు ఉండేవాడు నలభై ఏళ్ల క్రితం ఎక్కడి నుంచో ఆ ఊరికి వచ్చి స్థిరపడి చుట్టుపక్కల ఊళ్ళలో గొప్ప వైద్యుడని పేరు తెచ్చుకున్నాడు ఆయనకు ఏదో మహత్తర మూలిక తెలుసు ఆయన రహస్యంగా అడవికి వెళ్లి ఆ మూలికను తెచ్చి దానితో ఇతర దినుసులు చేర్చి నూరి గులికలు చేసేవాడు ఆయన గులిక ఒక్కటి వేసుకుంటే ఎలాంటి జబ్బైనా సరే ఎగిరి పోతుందని ఆ ఊరి ప్రజల నమ్మకం రామయ్య తాత డెబ్బై ఐదేళ్ల వృద్ధుడు ఆయనకు ఎవరూ లేరు ఆయన దగ్గర చేరి మూలిక రహస్యం తెలుసుకుంటే జీవితాంతము సుఖంగా బ్రతకవచ్చునని సోమశేఖరుడు ఆలోచించాడు ఈ ఆలోచనతో వాడు రామయ్య తాత ఇంటికి వెళ్ళాడు లోపల గులికలు చేసుకుంటున్న ముసలాయన తన పని కట్టిపెట్టి యువతలికి వచ్చి నీకేమీ లేదు నిక్షేపంలా ఉన్నావు ఇంటికి వెళ్ళు అని అన్నాడు నేను జబ్బు నయం చేసుకోవటానికి రాలేదు ఈ ముసలితనంలో నీకు అండగా ఉందామని వచ్చాను నాకు ఇంటి దగ్గరేమీ పని లేదు అని అన్నాడు సోమశేఖరుడు నీ చేత చేయించుకునే పని కూడా నాకేమీ లేదులే అని అన్నాడు ముసలాయన ఇంటి పనంతా చేస్తాను అడవికి వెళ్ళి నీకు కావలసిన మూలికలు కూడా తెస్తాను అన్నాడు సోమశేఖరుడు ముసలాయన సోమశేఖరుణ్ణి యగాదిగా చూసి సరే ఇంటి పని నువ్వు చూడు మిగిలిన పనులు నేను చేసుకోగలంలే అని అన్నాడు సోమశేఖరుడు నిరుత్సాహపడక రోజే పనిలో చేరాడు ముసలాయన వాణ్ణి అన్ని పనులు చేయనిచ్చేవాడు కానీ మూలికలు తేవటానికి అడవికి వెళ్ళేటప్పుడు తన వెంట రానిచ్చేవాడు కాడు తాను గులికలు తయారు చేసేటప్పుడు సోమశేఖరుణ్ణి ఆ ఛాయల్లో ఉండనిచ్చేవాడు కాదు ఇలా మూడు మాసాల అనంతరం ఒకనాడు సోమశేఖరుడు ముసలాయిన దగ్గర తన మనసులోని మాట చెబుతూ తాత నువ్వు కాటికి కాళ్ళు చాచుకొని ఉన్నవాడివి అన్ని రోగాలు నయం చేయగల శక్తి నీకున్నది మహత్తర మూలిక ఒకటి నీకు తెలుసు దాని రహస్యం నీతోనే పోవటం మహా అన్యాయం అదేదో నాకు కూడా చెప్పు నీ అనంతరం నేను నీ పేరు మీదుగా వైద్యం చేస్తాను అందరూ నీ పేరు చెప్పుకొని ఇంట్లో దీపం పెట్టుకుంటారు అని అన్నాడు రామయ్య తాత ఇందుకు విరగబడి నవ్వి రా దుఃఖలా ఉన్నాను ఇప్పుడప్పుడే చేస్తానని భయపడకు అని అన్నాడు ఆ తరువాత సోమశేఖరుడు ఆ విషయం మరి ఎత్తలేదు ఇలా ఒక సంవత్సరం పాటు వాడు ముసలాయనకు శ్రద్ధగా సేవలు చేశాడు ఈ కాలంలో ఇద్దరి మధ్య వారికే తెలియకుండా ఒకరి మీద ఒకరికి ఎంతో ఆప్యాయత ఏర్పడింది ఒకరోజు రామయ్య తాతకు పెద్ద జబ్బు చేసింది ఆయనను చూసి సోమశేఖరుడు కళ్ళనీరు పెట్టుకొని రెండు గులికలు మింగు తాత జబ్బు పోతుంది అని అన్నాడు ముసలాయన అందుకు నీరసంగా నవ్వి ఇంకా ఈ ఘటం వెళ్ళిపోతుందిరా ఇది గులికలతో నయమయ్యే జబ్బు కాదు అని అన్నాడు తరువాత ఆయన వాడితో మూలికా రహస్యం చెప్పమన్నావా అని అన్నాడు ఇప్పుడు వద్దులే తాత కాసేపు విశ్రాంతి తీసుకో ముందు నీ జబ్బు నయం కాని అన్నాడు సోమశేఖరుడు ఆ రాత్రి రామయ్య తాత తన మంచం పక్కనే నేల మీద పడుకున్న సోమశేఖరుణ్ణి లేపి నాయన నా మూలికా రహస్యాన్ని తాటాకు మీద రాసి పెట్టెలో పెట్టాను నేను పోయాక తీసి చదువుకో అని పడుకున్నాడు అలా పడుకున్న మనిషి మరి లేవలేదు సోమశేఖరుడు రామయ్య తాత కోసం తండ్రి పోయినంతగా ఏడ్చాడు వాడు రామయ్య తాతకు శ్రద్ధాకర్మలు యధావిధిగా చేశాడు ఇక వాడికి ఆ ఇంట ఉండబుద్ధి పుట్టలేదు వాడు ఆ ఇల్లు వదిలిపోదామని అనుకుంటూ ఉండగా రామయ్య తాత తనతో అన్న చివరి మాటలు గుర్తుకు వచ్చాయి వాడు పెట్టిలో నుంచి తాటాకు తీసి ఇలా చదువుకున్నాడు నాయనా శేఖరం ఆఖరు దశలో నువ్వు నాకు దిక్కయ్యావు మూలికా రహస్యం తెలుసుకోవటానికే నువ్వు నా దగ్గర చేరావు అయితే రాను రాను ఇద్దరం స్నేహితులమయ్యాం నాకు తెలిసిన మహత్తర మూలిక ఏమిటో తెలుసున ప్రజల విశ్వాసం నాకు ప్రజల విశ్వాసం లభించగానే నా గుళికలకు మహత్తర శక్తి వచ్చింది నేను పోయాక నా ఇల్లు నీదే పెరట్లో జామ చెట్టు కింద నా డబ్బు చాలా దాచాను దానితో నీ ఇష్టం వచ్చిన వ్యాపారం చేసుకో నీకు మేలు కలుగుతుంది అని రాసి ఉంది సోమశేఖరుడు మనసులో రామయ్య తాతకు ధన్యవాదాలు చెప్పుకొని ఆయన చెప్పిన ప్రకారమే చేయటానికి నిశ్చయించుకున్నాడు ఈ విధంగా మహత్తర మూలిక అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు ఎం కామేశ్వరరావు ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్